సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అనంతపురం ఎంపీ తల రంగయ్య గారు మాతో ఉన్నారు. అవతల బాగా ఆర్థిక స్థిరత్వం కలిగిన వ్యక్తి వచ్చాడు కొంత నాకు పార్టీ నుంచి కూడా సపోర్ట్ కావాలి అని మీరు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రంగయ్యన్న నిలబడింది నువ్వు కాదు ఆడ నిలబడింది జగన్మోహన్ రెడ్డి అనుకొని వెళ్ళు యాక్చువల్లీ ఎక్కడైనా ఆయన నిలబడేది ఆయనకు తెలిసే ఉంటుంది అంటే ఆయన బొమ్మ చూసి మీకు ఓట్లు పడాల్సిందే మీ బొమ్మ చూసి ఓట్లు పడవా మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీకు ఆమెకు చాలా గ్యాప్ ఉండేది ఉప్పు నిప్పులాగా మరి ఈ రోజు ఎట్లా మీరంతా కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు ఇప్పుడు ఉషాశ్రీ చరణ్ వర్గము మీతో కలిసి నడుస్తుందా నాకు కులం అనేది కుటుంబం పంపలో ఇంట్లో మర్యాద ఉండాల ఊరంతా మర్యాద ఉండి ఇంట్లో మర్యాద లేదనుకో ఏం లాభం ఈ రోజుకి మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే సురేంద్ర బాబు చాలా బలవంతుడు ఆర్థికంగా స్థితిమంతుడు ఆ పదం మార్చుకొని బలవంతుడిగా నువ్వు వాడాల్సింది ధనవంతుడు అని వాడాల ధనముతో కూడుకున్న బలవంతుడు పోయినసారి జేసీ పవన్ కి డబ్బులు లేకనే ఓడిపోయినాడా మీ పలకరింపులో చాలా మందికి ఒక ప్రేమ ఆప్యాయత కనిపించడం లేదు అని అంటున్నారు నేను నటించడం లేదు అని చెప్తున్నాను వెల్ఫేర్ ఎంత అమలు చేశారు కళ్యాణ దుర్గమ్మలో స్కామ్లు కూడా అంతే జరిగాయి నువ్వు అసలు సిఐడి లో ఉండాలి శ్రీనివాడు ఇప్పుడున్న మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారు ఎంపీ రంగయ్య గారు గతంలో మంచి స్నేహితుడు రంగయ్య గారు ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరని నేను నమ్ముతుంటాను ఖచ్చితంగా నాకు అంత నేను ఎప్పుడు అబద్ధం చెప్పాలా భయపడుతున్నట్టు పాపం బీటీపీ ప్రాజెక్ట్ కట్టినాడు తెలుగుదేశం ప్రాజెక్ట్ లో ఆయన కాంట్రాక్టర్ మాపల్ గవర్నమెంట్ లో ఆయన కట్టి పాపం మొత్తం చేసేసరికి నాకు భయం పట్టుకుంది మీ ప్రభుత్వం వెల్ఫేర్ కి ఇచ్చినంత ఇంట్రెస్ట్ ప్రతి గ్రామం తిరుగుతున్నారు కదా ఎందుకు నుసికొట్టాల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇంతకాలం ఒక ఎంపీగా ఉండి రోడ్లు మెరుగుపరచలేకపోతుంది అధికారంలో ఉండి కూడా మరి నెక్స్ట్ ఏం చేస్తారు అసలు మీరు ఈ దేశ చరిత్రలో 3,76,00,000 ఒక వర్క్ మీద పెట్టిన వాళ్ళని చూపించేసే సరే మీ పక్క మాజీ సమన్వయకర్త మీరు చెప్తున్న గొప్ప నాయకుడు తిప్పేస్వామి గారు ఎప్పుడే ఉన్నారా మరో నాయకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా అందరూ ఉన్నారు బాబు ఆయన కూడా కాదు దగ్గర మీరు నారదులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మాజీ సమన్వయకర్త కాదా ఏం అట్లా తయారవుతున్నారు మాజీ సమన్వయకర్త ఎట్లా అవుతాడు తెలుసుకోండి ఒకసారి ఓకే టీడీపీ మారుతీ నాయుడు ఆ పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నాడు అంటున్నారు కదా మరి రంగయ్య గారు ఏమన్నా పార్టీలోకి తీసుకోవడానికి ఉన్నారు అంటే ప్రత్యర్థి కన్నా మిన్నగా మీకు కలిసి వచ్చే అంశం ఒక్కటి చెప్పండి నాకు జనం జగన్ ఇంకెంతే వేరే ఏదన్నమాట వెల్కమ్ టు సుమన్ టీవీ అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అనంతపురం ఎంపీ తల రంగయ్య గారు మాతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి బాగా సన్నబడిపోయారు నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నట్టున్నారు కళ్యాణ దుర్గంలో బాగా తిరుగుతున్నారు బాగా తిరుగుతున్నారా అందుకే చాలా సన్నపడ్డారు పోయినసారికి ఈసారికి అసలు యూత్ అయిపోతున్నారు అసలుకి మామూలు పెరుగుతుంటారు వయసు కానీ మీరు మాత్రం వయసు తగ్గించుకుంటున్నారు బా అన్ని నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పటికే రౌండ్ వేసారా దాదాపు అయిపోయింది ప్రతి గ్రామానికి వెళ్ళి తీరాలా అనేది నా ఉద్దేశం ఓకే సార్ ఎందుకంటే గ్రామంలోనే అసలు అడుగు పెట్టకుండానే ప్రజల్ని ఓట్లేయమని అడగకూడదు అనేది నాకు వ్యక్తిగత గ్రామాన్ని టచ్ చేయాలనేసి ప్రతి గ్రామాన్ని ఓకే ఓకే సార్ ప్రతి వీధిని కాక గ్రామంలో ప్రతి వీధిని కాకపోయినా ప్రతి గ్రామానికి గ్రామాన్ని టచ్ చేస్తున్నారు అన్నమాట అంటే ప్రతి గ్రామాన్ని టచ్ చేసి అందరినీ ఓటు అడిగే వేయించుకోవాలనేసి అడగకుండా లేదు అందరినీ అడిగే అవకాశం లేదు ప్రతి గ్రామంలోకి వెళ్ళి మన వాళ్ళు మంచి లక్ష్యం సార్ ఓకే గారు నాకు ఒకటి గుర్తుకొస్తుంది 2019 ఎన్నికల సమయంలో మీరు అనంతపురం ఎంపీగా నిలబడబోతుంటే మీ ప్రత్యర్థి అప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఆయన కూడా చాలా ధనవంతుడు రాజకీయంగా కూడా పెద్ద కుటుంబానికి చెందిన వారు కావడంతో నేను అడిగాను అవతల ఉన్నది జేసీ పవన్ అంటే అయితే ఏంటి రంగయ్య వస్తున్నాడని చెప్పండి అని ఒక డైలాగ్ వేశారు మీరు అది పెద్ద ట్రోలింగ్ లో కూడా వెళ్ళిపోయింది
మరి ఆ రోజేమో వస్తు రంగయ్య వస్తున్నారు అని చెప్పమన్నారు కదా మరి కాదు వచ్చాడని చెప్పారు రంగయ్య వచ్చాడని చెప్పారు మరి ఈ రోజు ఏం చెప్పబోతున్నారు రంగయ్య ఉన్నాడని చెప్పండి ఎవరు చెప్పాలి ఎవరికేం చెప్పండి ఓకే ఈ ప్రశ్న అడిగినందుకు అందరికి చెప్పండి ఓకే రంగయ్య ఉన్నాడు రంగయ్య ఉన్నాడు ఏంటి సార్ అసలు ఇప్పుడు ఎంపీగా ఉన్న మిమ్మల్ని కళ్యాణదుగం ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు ప్రమోషనా డిమోషన్ ఇది అది యాక్చువల్గా అయితే పార్టీ నిర్ణయం దీన్ని అలా చూడాల్సిన పనిలే ప్రమోషన్గా చూడాల్సిన పనిలే డిమోషన్గా చూడాల్సిన పని పార్టీ ఒక అభ్యర్థిని ఎక్కడ ఉంచాలా ఏ పని చేయించుకోవాలనేది పార్టీ అధిష్టానం యొక్క ప్రిరాగరేటివ్ ఓకే కరెక్టే అయితే మిమ్మల్ని ఎందుకు పంపించారు కళ్యాణ్ దుర్గంకి అసలు ఎంపీగా ఉన్న మిమ్మల్ని మిమ్మల్నే కళ్యాణ్ దుర్గంకి ఎందుకు కన్ఫై చేస్తారు ఉన్నది నేనే కాబట్టి నేనే ఎంపీగా ఉన్నాను కాబట్టి నాగరాజును పంపలేరు కదా కళ్యాణ్ దుర్గం ఓకే ఓకే అంటే చాలా మంది పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు కదా అటువైపు ఎమ్మెల్యేని ఇటువైపు ఇటువైపు ఎమ్మెల్యే మార్చారు కదా ఆ మార్పులు చేర్పులు వేసిండొచ్చు కదా శంకర్నా ఇప్పుడు ఉషా శ్రీశారం గారిని పెన్నుకోట చేసినప్పుడు శంకర్నారాయణ కళ్యాణ్ దుర్గం గురించి అక్కడ ఉపయోగించాలనుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని చాలా కింద కాలం క్రితమే అంటే ఆ కళ్యాణ్ దుర్గం అని కాదు మీరే కదా ఇదే ఆ గదిలోనే కూర్చొని మీరు ఒప్పుకోలేదు ఆ రోజు నేను కళ్యాణ్ దుర్గం నెక్స్ట్ కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీరు అంటే అరే మీరు అనుకుంటున్నారు నాకు సమాచారం లేదని మీరు అన్నారు సమాచారం లేనమాట నిజమే నువ్వు అంత రాజకీయ జ్యోతిష్యం చెప్తావని నాకు తెలియదు ఓకే ఓకే మేము ఆ రోజు చెప్తే మీరు కొట్టి పారేశారు కదా గట్టిగా కొట్టి పారేశారు ఈ రోజు ఒప్పుకుంటారా మరి అదే వాళ్ళు కూడా చూసినట్టున్నారు వీడట్టు కొడతాడో చూద్దామని అదే అర్థం కాదు ఎందుకు కళ్యాణ్ దుర్గానికి రంగయ్య గారిని ఎంచుకున్న వెనక జగన్ గారి యొక్క ఆలోచన ఏంటి సిగ్నల్స్ ఇచ్చారు చాలా కాలం కిందటనే ఇచ్చారు ఎక్కడికో చోటికి పంపిస్తారు అనుక కళ్యాణ్ దుర్గాని నేను అనుకోలేదు ఎమ్మెల్యేగా చేయాల్సి వస్తుంది అని నాకు చాలా కాలం కిందటనే అవగాహన వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది దానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను మరి మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు నియోజకవర్గం బాధితున్నారు కదా నాకు కొంత సమాచారం ఉంది ఇటీవల మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిశారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా కూడా అంటే అవతల ఆర్థికంగా స్థితి మంతుడు బాగా ఆర్థిక స్థిరత్వం కలిగిన వ్యక్తి వచ్చాడు కొంత నాకు పార్టీ నుంచి కూడా సపోర్ట్ కావాలి అని మీరు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు రంగయ్య నిలబడింది నువ్వు కాదు ఆడ నిలబడింది జగన్మోహన్ రెడ్డి అనుకొని వెళ్ళు నీ పన్ను చేసుకో గెలుస్తున్నావు అని చెప్పారంటే అట్లా కాదు మామూలుగా కూడా చేసే ఒకటైతే విషయము నేను అట్లా అది జరగదు కానీ మామూలుగా ఏంటంటే ఎక్కడైనా ఆయన నిలబడేవి ఆయనకు తెలిసే ఉంటది కదా ఓకే ఓకే అయితే ఆయన బొమ్మ చూసి మీకు ఓట్లు పడాల్సిందే మీ బొమ్మ చూసి ఓట్లు పడవా నేను ఎప్పుడు కూడా రెండే నమ్మింది ఒకటి జగన్ గారిని రెండోది జనాన్ని మొదట ఎవరిని నమ్ముకున్నారా రెండు సంబంధం నమ్ముకున్నాం మళ్ళీ అందులో అనుమానం ఏముంటుంది ఎక్కడ లేకపోయినా కూడా జనం దగ్గర తేడా వచ్చినా జగన్ దగ్గర తేడా వచ్చినా ఎక్కడ పలసబడ్డా పలసపోతాం అంతే కదా అంటే విషయం ఉండదు ఫస్ట్ జగన్ని నమ్మారా జనాన్ని నమ్మారా రెండింటిని నమ్మాను నేను రెండింటిని సమపాలన ఎందుకంటే ఆయన నమ్మి పంపించినప్పుడు ఇక్కడ నేను తక్కువ పడ్డాను అనుకో మళ్ళీ ఆయనకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదా అట్లా జరగకూడదు కదా అందువల్ల రెండింటినీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చానని నేను అనుకుంటున్నాను ఆయన ప్రాబ్లం ఏముంటుంది మీరు కాబట్టి ఇంకో క్యాండిడేట్ తెచ్చి పెడతారు కానీ మీ రాజకీయ చెడ్డ పేర్లు వచ్చిన తర్వాత పాడు చేసిపోయిన తర్వాత ఒక నమ్మకాన్ని పోగొట్టిన తర్వాత చాలా టైం పడుతుంది సరే మరి గతంలో ఉషాశ్రీ చరణ్ గారు మంత్రిగా మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు అక్కడ ఉన్నప్పుడు మీకు ఆమెకు చాలా గ్యాప్ ఉండేది ఉప్పు నిప్పులాగా మరి పార్లమెంటు పరిధిలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో మీరు తిరిగింది చాలా తక్కువ అంటారు కదా మరి ఈ రోజు ఎట్లా మీరు అంతా కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని ఎవరన్నారు నేను ప్రతి పెళ్లికి వెళ్ళాను పెళ్లికి వెళ్ళి అచ్చింత రేసు వచ్చేసారు చాలా పనులకు వెళ్ళాను నేను ఒక్కటే రెండు కార్యక్రమాలకి నేను వెళ్ళాను ఓకే పార్టీ మీద అధికారికంగా ఉండే కార్యక్రమాలు తప్ప మిగతా అన్ని పనులకు వెళ్ళాను ఓకే మీకు శశ్రీశరణ్ గారికి ఇప్పుడు ఏమొచ్చిందో నువ్వు చెప్పు నేను చాలా మంది అడుగుతుంటారు మేము ఇద్దరికి పడదు పడదని ఏది ఎందుకు పడలేదు అది ఎందుకో మీరే చెప్పాలి మీ ఇద్దరు కూర్చొనే మేమేమి అట్లాడదేం లేదు ఒక పార్టీలో ఉన్నాం ఎందుకుంటుంది అదంతా తిప్పేస్వామి గారిని ఎమ్మెల్సీ చేయాలని మీరు పట్టుబట్టి చివరి వరకు తీసుకెళ్లిన తర్వాత తిప్పేస్వామి గారిని రంగయ్య ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన వస్తే నాకు ఇబ్బంది అవుతుందా తిప్పేస్వామి వద్దే వద్దని చివరి నిమిషంలో అందరినీ ఒప్పించి చివరికి ఒప్పించి నొప్పించో ఒప్పించో మంగమ్మని తీసుకొచ్చి పెట్టారు కదా సరే ఇప్పుడు అది మీకు వ్యతిరేకంగా జరిగిన నిర్ణయం కాదంటారా ఇప్పుడు మంగమ్మ గారే మాకేం కొత్త కాదు ఓకే మాకేం కొత్త కాదు ఇంకోటి కూడా ఏంటంటే ఎవరికి ఇబ్బంది అయింది ఇప్పుడు కానీ మీరు మనసు నొచ్చుకున్నారు కదా రోజు మనసు ఉషా శ్రీచరణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఆమె నిర్ణయం గెలిచింది అయితే మనసు అందుకు కాదు నొప్పి పడింది మనసు నొప్పి పడింది ఎందుకంటే మమ్మల్ని పిలిపించారు ఓకే
రాత్రి ఉండింది ఉదయం మారిండొచ్చు ఉదయం ఉంటది మధ్యాహ్నం మారొచ్చు దానికి ఏముంటుంది ఎలాంటి గ్యాప్ లేదు కలిసే ఉన్నారు అన్న చెల్లెలు ఇద్దరు కలిసే ఉన్నారు సంతోషం మాకు చాలా సంతోషం ఉందండి అన్న చెల్లెలు కలిసిపోయి ఉన్నారు మరి రంగయ్య గారు అక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మరి ఉషా శ్రీచరణ్ గారిని పిలిచి ఒకసారి నియోజకవర్గంలో అంటే ఆమె వర్గం అంటూ ఉంటుంది కదా ఒకసారి మీరు ప్రచారం అంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోండి ఏంటంటే జగన్ వర్గం ఉందనుకున్నాను నేను దాంట్లో భాగం అనుకున్నాను అయినా మేము వచ్చాము మాట్లాడాము ప్రెస్ మీట్ కూడా పెట్టాము మీరు అది ఈ మధ్య బిజీగా ఉండి నువ్వు చూసినట్లేదు నేను చాలా బిజీగా ఉన్నాలండి అన్న చాలా ప్రెస్ మీట్ కూడా పెట్టారా ఇప్పుడు ఉషా శ్రీచరణ్ గారి వర్గము మీతో కలిసి నడుస్తుందా ఆర్డర్ నేను చెప్పాను కదా మళ్ళీ జగన్ వర్గమే ఉంది అక్కడ అని చెప్పాను కదా అవునా జగన్ వర్గమే ఉంది ఒకవేళ మీరు ఎవరన్నా అనుకుంటుంటే చాలా చాలా మంది కదా మొత్తం ఉన్నారు ఇక్కడే కానీ అక్కడ మాత్రం ఒకే విమర్శ వినిపిస్తుంది మీ వర్గం మాత్రమే ఏంటో ఉంది అనేసి అట్లా నీకు అసలు బిజీ ఉండి నువ్వు చూసుకోలేకపోతున్నావు రాష్ట్రం అంతటా నేను బిజీ అయిపోయి తెలంగాణ కూడా పోయి ఇట్లా అయిపోయింది పరిస్థితి ఒక ఊరు అయితే జర్నలిస్ట్ పది ఊర్లు తిరగాల్సిందే దాంతో నీకు సంవత్సరం తక్కువైపోయింది కానీ ఇప్పటికీ కూడా కళ్యాణ దుర్గం వెళ్ళినా కూడా రంగయ్య గారి చుట్టూ ఆ సామాజిక వర్గం మాత్రమే ఉంది మిగతా సమాజంలో రావడం లేదంటున్నారు ఒకటి రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఓసారి ఫోటోలు తీసి చూడండి లేదంటే నువ్వు ఇప్పుడు కెమెరాలు వాళ్ళ వైపు లేవు కానీ ఇక్కడ ఉండేటోళ్ళు చూడండి ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో ఈ ఇంట్లో నేను ఇంత దూరం వచ్చినాను ఇప్పుడు వాళ్ళు ఏ సామాజిక వర్గాలలో ఉన్నారో చూడు ఇంట్లో నీ పక్కన అది చూసి అంచనా లేదంటే ఫోటోలు తీసి అంచనా అయ్యాయి రెండోది ఏంటంటే లార్జెస్ట్ లివింగ్ కమ్యూనిటీ మాది కళ్యాణ దుర్గంలో ఇక్కడ సహజంగా వాళ్ళు లేకుండా ఎలా ఉంటారు అంటే ఆ సామాజిక వర్గాన్ని నమ్ముకొని మీరు ముందుకు పోతున్నారా లేదు కాదు అన్ని సామాజిక వర్గాలు నమ్ముకున్నాము వాళ్ళు కూడా ఉన్నారు నాకు కులం అనేది కుటుంబం పంపలో ఇంట్లో మర్యాద ఉండాల ఊరంతా మర్యాద ఉండి ఇంట్లో మర్యాద లేదనుకో ఏం లాభం ఒకవేళ ఇంట్లోనే మర్యాద ఉందనుకో ఊర్లో లేదనుకో దాని వల్ల కూడా ఏమి మీ వల్ల కులంలో మర్యాద ఉండాలి ఊర్లో మర్యాద ఉండాలి తలారెల పిల్లోని తలారెల మీ కుటుంబం మొత్తం మీ వెంటనే ఉందా ఆ కుటుంబం అంటే ఏమిటది అర్థం అంటే కుటుంబం అన్నారు కదా కుటుంబంలో కూడా మర్యాద ఉండాలి అని చెప్తున్నాను నడుస్తుందా ఖచ్చితంగా అనుమానం ఎందుకు దాంట్లో నో డౌట్ నో డౌట్ రంగయ్య గారు చూస్తే మరి ప్రవచనాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంటారు ఏం ప్రవచనాలు ఏం చేశారంటే రంగయ్య గారిది నోటి మాట కాదు ఆయన నోటు ఈయనది ఓటు అనాల్సింది పొరపాటున నువ్వు నోటి మాట అన్నావు నేను చాలా పనులు చేశాను ఇప్పుడు కళ్యాణ దుర్గంలో కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ రోజుకి మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే సురేంద్ర బాబు చాలా బలవంతుడు ఆర్థికంగా స్థితి మాట బలవంతుడు నోటు మాట నోటుతో మాట చెప్తే మీరు నోటుతో మాట చెప్తే ప్రవచనాలు వింటారా ఆ పదం మార్చుకొని బలవంతుడు కాదు నువ్వు వాడాల్సి ధనవంతుడు అని వాడాల ఓకే ధనంతో కూడుకున్న బలవంతుడు పోయినసారి జేసీ పవన్ కి డబ్బులు లేకనే ఓడిపోయినాడా నా మీద ఓకే మీ గాలి వచ్చింది కదా లోకేష్ లోకేష్ కూడా అట్లనే ఓడిపోయినాడు ఫ్యాన్ గాలి ఇక్కడ అక్కడ వన్ ఒకటిలో పెడితే 500 దిగింది ఫ్యాన్ గాలి ప్రజాస్వామ్య గాలి లేదు కదా ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చూసుకొని చుట్టూ ప్రజాస్వామ్యాన్ని మీరు తక్కువ ఇప్పుడు అంచనా వేస్తుంటారు ప్రజలు చాలా పెద్ద ఎత్తున అంచనాలను మారుస్తుంటారు వాళ్ళు ఓకే ధనమే కావాలనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఏ అదాని వాడో అంబాని వాడో వచ్చి గెలుస్తాడు ఓకే కళ్యాణ దుర్గంలో ఎమ్మెల్యే మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయినా మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే సురేంద్ర బాబు కన్నా మీకు అనుకూలించే అంశాలు ఏమో ఒక రెండు మూడు చెప్పండి నాకు చాలా అనుకూలించే అంశాలు ఉన్నాయి చెప్పండి ఎమ్రామ్ ఎందుకు చెప్తే మా ప్రత్యర్థికి మళ్ళీ తెలిసిపోతుంది ఓకే నాకు చాలా అనుకూలమైన అంశాలు ఉన్నాయి నా బలాలు బలహీనతలు కెమెరా ముందు కాదు ప్రదర్శించాల్సింది రేపు బూత్ దగ్గర ప్రదర్శిస్తాము తెలుస్తుంది ఏమనుకుంటున్నారు కెమెరాల ముందు పెట్టి నీ బలహీనలు బలహీనతలు చెప్పాలంటే నా ప్రత్యర్థులు అన్నీ తీసేసుకోరు సీక్రెట్ ఉండాలి కదా కళ్యాణ దుర్గము అంటే అంత ఒక కర్ణాటక బార్డర్ లో ఉంటే చాలా గ్రామాలు కన్నడ ఎక్కువ కూడా మాట్లాడుతుంటారు అక్కడ సురేంద్ర బాబు గారు బాగా కన్నడ మాట్లాడతారు టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా బాగా కన్నడ మాట్లాడతారు రంగయ్య గారు కన్నడలో మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలను ఒప్పించగలరా అట్లా కాదు కన్నడ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళకి తెలుగు తెలియదు అని ఎవరు చెప్పినారు నీకు ఓకే అంటే వాళ్ళ భాష అంటే కన్నడ కూడా నాకు ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు మొన్ననే అంత ముందు ఒక పదం నాకు అలవాటు లేకుండా ఉండింది ప్యారలైన్స్ ఇన్ ద కళ్యాణ్ దుర్గ్ ఏమిటంటే మీరేమి ఎగబడాల్సిన పని లేదు గెలుస్తావు అని ఓకే అందువల్ల నాకు వాళ్ళ పదాలు తొందరగానే అర్థమైపోతాయి ఎగబడాల్సిన పని లేదంటే బెదరాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు మేమంతా ఉన్నామని
అంటే నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు కదా చాలా చోట్ల అంటే మీ పలకరింపులో చాలా మందికి ఒక ప్రేమ ఆప్యాయత కనిపించడం లేదు అని అంటున్నారు నేను నటించడం లేదు అని చెప్తున్నాను ब्रह्मांडंगा मेजारिटी व्यापार मामूल ओट को ऐदो वे पद वेल पड़ेद पसप कुंकम कम जी पद वेल प्रभुत्मे अंत ఒకేల ప్రభుత్వాల మధ్యన ఉండడం మా స్కీములు గాని మిగతా కూడా ఉన్నాయి కదా అందువల్ల కేవలం ప్రజాస్వామ్య దేశాల్లో ధనం ద్వారానే గెలుస్తారు అనేది ఒకటిది మిగతా ఎన్నో అంశాలు ఉండాలి అంటే మీ ఈ రోజు మీ సంక్షేమ పథకాలు రంగయ్య గారికి అడ్డుగా నిలబడి గెలిపిస్తాయి అని అనుకుంటున్నారా అడ్డుగా కాదు చాలా అది ఖచ్చితంగా ఉంటుంది కదా ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో ఏది పర్సంటేజ్ చేరింది అనేది నిజం కదా గడపగడపల్లోకి ఏ ఇంట్లోకి పోయినా కూడా ఎంత సంతోషంతో వాళ్ళు చెప్తున్నారు కొన్ని లక్షల రూపాయలు ఇళ్ళకి చేరిన మాట నిజం అవి వి కెన్ టచ్ అండ్ ఫీల్ మనం అట్లా కనుకోవచ్చు ఇంట్లో ఇంత జరిగింది అనేది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా మరిపోతారు అంటే ఇచ్చిన పద్ధతి కూడా మధ్యవర్తులు లేకుండా లంచాలు లేకుండా కమిషన్ లేవు లేకుండా రికమెండేషన్లు లేకుండా ఇలా ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు కదా వెల్ఫేర్ ఎంత అమలు చేశారో కళ్యాణ దుర్గమ్మలో స్కామ్లు కూడా అంతే జరిగాయి అక్కడ ప్రజలు మీ పార్టీ పైన గతంలో అక్కడ ఎమ్మెల్యేగా అంటే మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ గారి మీద కూడా అంత కోపంగా ఉన్నారన్నమాట ఇప్పుడు మరి అదంతా కూడా ఎలా చలార్చుకొని మళ్ళా మీకు పాజిటివ్ గా తెచ్చుకుంటారు దాన్ని నేను కదా అభ్యర్థి మీరే అభ్యర్థి ఆ ప్రజల్లో ఆల్రెడీ పార్టీ మీద కోపంగా ఉన్నారు మీరు ఏమన్నారు చెప్పు నేను కాదు అక్కడ పార్టీ జగన్ గారు ఉండేది అన్నారు మీరు అభ్యర్థి అంటే మీరు ఒక ఏ అంశంలో మళ్ళా మీరు రీల్ తిప్పేసి చూసుకుంటే ఏ సందర్భంలో ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఉంటుందో రెండింటికి ఇట్లా జత చేస్తే కుదరదు నువ్వు అసలు సిఐడిలో ఉండాలి శ్రీనివాడి అంటే అభ్యర్థి మారుండొచ్చు కానీ పార్టీ అదే కదా పార్టీ సింబల్ అదే కదా ఆ సింబల్ మీద కోపం ఉండాలి రిలెవెన్స్ అన్నమాట ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పినానండి ఆ ప్రశ్నకి ఈ రోజు ఒకటి చెప్తాను గతంలో సుబేదార్ చెరువు కళ్యాణ దుర్గంలో సుబేదార్ చెరువుకు సంబంధించి నాకు వైజాగ్ చెందిన ఓ బడా నేతకు కాంటాక్ట్ లాగా ఇచ్చేసి దాన్ని మొత్తం కూడా నింపేసుకొని అమ్మడానికి ఉషాశ్రీ చరణ్ గారు చర్యలు తీసుకుంటే ఉమామహేశ్వర నాయుడు గారు కోర్టు వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చారు ఆ విషయంలో రైతులు చాలా కోపంగా ఉన్నారంటున్నారు మీ పార్టీ మీద మరి ఆ విషయంలో రైతులని మీ వైపుకి ఎలా తిప్పుకుంటారు ఇప్పుడు ఏమైపోయిందంటే బీకామ్ లో ఉండే ప్రశ్నలు అడగాల్సిన బిఎస్సీ లో అడుగుతున్నాను నువ్వు అడగాల్సిన ప్రశ్న అక్కడ కదా అదే ఇప్పుడు ఆ రోజు జరిగిన పెంట దాన్ని ఆగిపోయినారు కదా అవును ఆగిపోయింది కానీ ఆ విషయంలో మీ పార్టీ పైన రైతులు చాలా కోపంగా ఉన్నారు ఎవరు పార్టీ ఎందుకు చేస్తుంది ఆ పని అవును పార్టీ వ్యక్తిగా చేసింది వాళ్ళు రంగయ్య గారైనా గతంలో ఉషాశ్రీ చరణ్ గారైనా పార్టీ వాళ్ళే కదా పార్టీ వాళ్ళే కానీ ఇప్పుడు అక్కడ జరిగినది ఏముంది ఇప్పుడు ఆగిపోయింది ఒకటి రెండు రోజు అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు కదా ఓకే వెళ్ళిపోవచ్చు కానీ ఆడ మరక అయితే ఉంది కదా ఆ మరక తుడిపేసి క్లీన్ గా రంగయ్య గారు చూపించగలరా ఏముంటుంది దాంట్లో చూపే పరిస్థితి వచ్చినప్పుడు చూపిస్తున్నాయి కాలం అంతా మారుస్తూ ఉంటుంది కదా ఏం జరిగిందని అంత ఇది ఏం జరగలేదా అట్లాగే చెరువు కోర్టులు విలువ ఆగిపోయింది కదా అందుకే అది ఆగిపోయింది కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలి అందుకే వ్యవస్థలు ఉంటాయి కదా కోర్టులు ఎందుకు ఉంటాయి ఓకే కోర్టులు అందుకే కదా ఉంటాయి వ్యవస్థలు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు ఆ వ్యవస్థ పనిచేసింది కదా మీ పార్టీ అధికార పార్టీ వ్యవస్థ కూడా పనిచేసింది పనిచేసింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని అడిగి పంపించారులో ఆ మైనింగ్ గ్రానైట్ మైనింగ్ ఇవన్నీ కూడా అక్రమంగా తరలిస్తున్నా కూడా పట్టించుకుంటే మీ పార్టీ నాయకులే తలా కింద పంచుకొని మరీ తిన్నారంటున్నారు బ్రహ్మ సముద్రం నుంచి కూడా మొత్తం ఇసుక రవాణా ఇస్తే నేను ఆఫీసర్లకు ఇస్తాను ఇప్పుడు నేను గమనించడం లేదు
ఇప్పుడు ఇప్పుడు ఎవరు దెబ్బ చేస్తున్నారు లేకని ఇప్పుడు అన్నీ ఆగిపోయింది. ఇప్పుడు నాకు మీరు వెళ్ళాలని భయపడి ఆగిపోయా? ఏమో చెప్పలేను కదా దానికి ఎట్లా చెప్పు. ఓకే, ఇంత వ్యతిరేకత ఉంది ఈ అంశాలన్నింటిలో కూడా, ఇది రంగయ్య గారికి ఎలా పాజిటివ్ అవుతుంది అనేది. నా బలము బలహీనత అనే దాని మీద ఏమో. మీ బలం ఏంటి? కులం మీ బలమా? కులం ఒక్కటే కదా. పార్టీ మీ బలమా? చాలా బలాలు ఉన్నాయి నాకు. ఏంటి ఒక? నేను చెప్పినాను కదా, మీరు ఏదైతే బలహీన మిగతా చోట్ల ఏవైతే బలహీనతలు ఉన్నాయో అవి నాకు బలంగా ఉన్నాయి. అదే మొదటి బలం వచ్చేసి మీ సామాజ వర్గానికే చెందిన తిప్పేస్వామి గారు రంగయ్య గారికి మొదటి బలంగా కనిపిస్తున్నారు అని అంటున్నారు అనమాట. అదే నియోజకవర్గంలో బలహీనత కూడా అని అంటున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే తిప్పేస్వామి ఎవరు? తిప్పేస్వామి ఇప్పుడు ఇప్పుడు రంగయ్య ఎవరు? అక్కడ మీరు ఇంట్రొడక్షన్ లో ఏం చెప్పారు? సమన్వయకర్త అని చెప్పారు. దేనికి సమన్వయకర్త? తిప్పేస్వామి నాయకుడు అంతే, మాజీ సమన్వయకర్త. నువ్వు అట్లా అట్లా చేసుకుంటే ఎట్లా? ఒక నాయకుడు అంతే, మాజీ మాజీలకు ఇప్పుడు అంత మాజీలకు తీసేసిన తహసీల్దార్లకు అంత పని లేదు. కానీ ఒక నాయకుడు అంతే, ఒక నాయకుడు. తిప్పేస్వామి మాజీ సమన్వయకర్త, 2014లో తన నిలబడి ఎన్నికల్లో పోరాడాడు అతను. ఓకే, మాజీ సమన్వయకర్త. సహజంగా కలిసి పనిచేయాల్సి వస్తుంది కదా పార్టీలో. ఒక మాజీ సమన్వయకర్త అంటే ఒక అసెంబ్లీ స్థాయి వ్యక్తి కదా. ఓకే, మళ్ళీ మర్చిపోతే ఎలా? ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడున్న మీ ప్రత్యర్థి తమ్మినేని సురేంద్రబాబు గారు ఎంపీ రంగయ్య గారు గతంలో మంచి స్నేహితులు. ఆయన ఇప్పుడున్న నేను ఆయన ఒక టీ అయినామా? ఆయన నెంబర్ నా సెల్లులో ఉందా? పోనీ నీ దగ్గర ఉందా? ఆయన దగ్గర నీ నెంబర్? ఆయన నెంబర్ నీ దగ్గర ఉందా? ఈ పరిస్థితుల్లో ఉండి ఆయన నాకు స్నేహితుడు అంటే ఆయన వినిండొచ్చు నేను ఒక మంచి వ్యక్తినో మంచి ఆఫీసర్నాను, అంతేగాని నేను ఆయన ఏ రోజు కూర్చొని టీ తాగింది లేదు. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేసినాడు ఊర్లలో. నేను ఆయన వాటి వెనకల్లానే వెళ్ళి నేను ఓట్లు అడుగుతూ ఉన్నాను. ఓకే, రంగయ్య గారు ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరని నేను నమ్ముతుంటాను. ఇలాంటివి కూడా చెప్తుంటారు రంగయ్య గారు? ఏది ఎలాంటివి? మీకు అమ్మేలేని సురేంద్రబాబు గారు లేదు ఖచ్చితంగా. నాకు అసలు అంత నేను ఎప్పుడు అబద్ధం చెప్పాలా? ఏమనుకుంటున్నావు? నేనెప్పుడు అమ్మేలేని సురేంద్రబాబుతో కలిసినాను? స్నేహమే కలవడం లేదంటే మీ స్నేహిని కలవకుండా కూడా ఇదేమన్నా అది ఏమంటారు? ఏమన్నా వన్ సైడ్ లవ్ లాగా ఇంకోటి ఏదైనా ఉంటాయి అక్కడ స్నేహాలు ఉంటాయి? ఏం లేదు, నేను ఎవరి రోజు కూడా కలవలేదు. వన్ సైడ్ లవ్ కాదు, బోత్ సైడ్ లవ్ ఏది కలవలేదు. మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం ఉంది కదా, ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. మీరిద్దరు కట్టించారు, కలిసి వెళ్ళిపోయేవారు అనేసి ఏం మాట్లాడుతున్నారు? మీరిద్దరు కలిసి ఇప్పుడు మన కొత్త సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను ఎంపీగా ఉన్న ఫండ్స్ చేస్తే మీరిద్దరు కలిసి తిరిగినారు. నువ్వు ఆయన కొత్తగా సిట్టింగ్ ఎంపీని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నన్ను తీసుకుపోయి ఏదైనా చేస్తే అర్థం ఉంది. కానీ మీరిద్దరు కలిసి తిరిగి మళ్ళా నేను ఒక అబద్ధం, నేను బెంగళూరు వెళ్ళానండి. ఓకే, మీరు సిట్టింగ్ ఎంపీని అసలు ఎందుకు తిరిగి? ఆయన మాజీ ఎంపీ, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. అందుకే వాళ్ళిద్దరు కూడా కలిసి కూడా రిబ్బన్ కటింగ్ చేసుకున్నారు, మీటింగ్ లో పెట్టారు కదా. నువ్వు కాంట్రాక్టర్ ఏం పని? కాంట్రాక్టర్ రావచ్చు. అవును, అందుకే నువ్వు కూడా తీసుకుపోయినావు అని చెప్తున్నాను. కాంట్రాక్టర్ అభ్యర్థిగా గత కాంట్రాక్టర్ గా బ్రిడ్జ్ నిర్మాణం చేశాడు. అవును, అది నాకు నచ్చిన ప్లేస్. అంటే ఆ బ్రిడ్జ్ పేరు అవును కాంట్రాక్టర్ నుంచి ఇప్పుడు అభ్యర్థి కావచ్చు. అంతవరకు నడుచుకుంటూ ఇంతవరకు నేను అట్లా చూడలేమ్మా. ఎవరు మోడీ నడచంగా చూస్తున్నాను, ఇంకా ఎవరు నడవంగా చూస్తాను. కానీ కాంట్రాక్టర్ నడవంగా నేను మొత్తం అసలు అమ్మిలియన్స్ ఎక్కువ మైలేజ్ వచ్చేసింది. అనంతపురం అందరూ వచ్చి కళ్యాణ్ లో వేస్తారు ఓట్లు. ఓకే, బ్రిడ్జ్ మీద నడిచిన వాళ్ళంతా వీడియో అయితే చూస్తారు కదా. చూసి భయపడుతున్నట్టు పాపం బీటీపీ ప్రాజెక్ట్ కట్టినాడు, తెలుగుదేశం ప్రాజెక్ట్ లో ఆయనే కాంట్రాక్టర్, మాప గవర్నమెంట్ లో ఆయన కట్టి పాపం మొత్తం చేసేసరికి నాకు భయం పట్టుకుంది. మరి బీటీపీ ప్రాజెక్ట్ ఆయన కట్టలేదండి సార్? బీటీ ప్రాజెక్ట్ గురించి, భైరవాంతి ప్రాజెక్ట్ గురించి మీకున్న అవగాహన ఏంటి? ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారం ప్రశ్న గుర్తుపెట్టుకో, పోస్ట్ ఫార్వర్డ్ చేద్దాం, తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పండి, నేనే చెప్పిన ప్రాజెక్ట్ మీకున్న అవగాహన ఏంటి? మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తారా? నాగరాజు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేసి భవిష్యత్తులో, అది ఎప్పుడు చేస్తాడో తెలియదు, చేసి ఈ పని ఎలా చేసినాడు అనేది అప్పుడు నాగరాజు మాట్లాడతాడు. క్లియర్ చెప్పండి, క్లియర్ లేదా? భవిష్యత్తు నాకేం జోష్యం కాదు కదా. నువ్వు చూద్దు ఏం జరుగుతుందో. నేను మాటల మనిషిని కాదు, నా పనులు మాట్లాడతాయి.
జాతి కదా అంకితం ఇస్తారు మీరు పౌరులకు పోండి నాకేం అభ్యంతరం నడవమని చెప్పొద్దు మనిద్దరం పోదాంలే కళ్యాణదుర్గం నియోజక ఇన్ఛార్జిగా ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థి మీరే కాబట్టి అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద మీకున్న విజన్ ఏంటి అసలుకి నాకున్న విజన్ అంటే యాక్చువల్గా అయితే మీకు చాలా ఖచ్చితమైన అంశాలు సాగునీరు ఒకటి తాగునీరు ఒకటి రోడ్లు ఉపాధి సౌకర్యాలు రైల్వే మార్గానికి అయితే అదృష్టశాత్తు ఈ ఇంటరిమ్ బడ్జెట్లోనే దాదాపు 250 కోట్లు ఇచ్చారు అది కంప్లీట్ అయిపోతుంది ఒక రైల్వే మార్గము రాయదుర్గం నుంచి బెంగళూరు తుమ్కూరు మీద రావడం అనేది ఆ ప్రాంతాన్ని మార్చేస్తుంది ఎప్పుడో పెద్దల కాలంలో స్టార్ట్ చేశారు మధ్యలో ఆగిపోయింది నేను ప్రయత్నం చేశాను కనిపించాను రైల్వే మినిస్టర్ ఆయన కూడా నాలాగనే బ్యూరోక్రాట్ 250 కోట్లు ఇది చేశాడు కంప్లీట్ అవుతుంది దాంతో అది అయిపోతుంది కెమెరాలు ఉంటాయి నువ్వు అదే వృత్తిలో ఉంటావు బహుశా రిజైన్ ప్రభుత్వం వెల్ఫేర్ కి ఇచ్చినంత ఇంట్రెస్ట్ ప్రాజెక్టుల గురించి అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదు కదా కాదు కానీ జగనన్న ప్రభుత్వం కానీ ఇది నాడు నేడు ప్రభుత్వం అది నాడు నేడు అంటే వెల్ఫేర్ కు మాత్రమే సంక్షేమ పథకాలు నవరత్నాలు మాత్రం నవరత్నాలు ప్రాజెక్టులు లేవు కదా చాలా నువ్వు ఏమైపోతుంది అంటే వయసు పెరిగే కొద్దీ తేడా వస్తుంది నాడు నేడు అనేది పూర్తిగా వెల్ఫేర్ కి సంబంధించింది కాదు విద్యకి స్కూళ్ళకి హాస్పిటల్కి సంబంధించింది సంక్షేమం అంటే నాడు నేడు స్కూల్ నాడు స్కూల్ ఇలా ఉన్నాయి నేడు ఇలా ఉన్నాయి అట్లా ప్రతిదీ కూడా అలాగే చూపిస్తున్నారు మీరు నాడు ఇది ఉంది నెక్స్ట్ టర్మ్ లో నాడు నేడు ఉంటది 2018లో చంద్రబాబు నాయుడు గారు బీటీ ప్రాజెక్ట్ సంబంధించి టెండర్ల వరకు తీసుకొచ్చారు చాలా మీ ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్లలో బీటీ ప్రాజెక్ట్ కోసం మీరు ఏం చేశారు చెప్పండి నేనేం చేయాలా ఇప్పుడు ఏం చేశాడో నువ్వు ఆయన అడిగి కాంట్రాక్టర్ ని లేకపోతే ముందున్నారని అడిగి ఇప్పుడు నేను ఇప్పుడు కదా వచ్చింది నేను చేస్తాను అందుకే కదా దాని మీద మీటింగ్ పెట్టుకుందాం అని చెప్తున్నా కదా నేను తొందరపడి నువ్వు అవే స్క్రోల్ చేసుకుంటూ మళ్ళీ వైరల్ చేసుకుంటూ మళ్ళీ మీ టీమ్ మీ శిష్య బృందం చాలా ఉంది బీటీ ప్రాజెక్టు ని మన పక్కన మీరు రోడ్లు అది అన్నారు ఓకే రోడ్డు మార్గాలు చాలా అధ్వానంగా ఉన్నాయి ఏమవుతుందో చూద్దాం ఇకపోతే విద్య అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఒకటి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే చాలా డబ్బుని మనం ఇప్పుడు దేండ్ల మీద పెట్టాము స్కూళ్ళ మీద పెట్టి ఉన్నాము హాస్పిటల్స్ మీద పెట్టి ఉన్నాము తర్వాత ఆయుష్మాన్ భవన్ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు ఇవి గ్రామాల్లో మీకు కుట్టవచ్చినట్టు కనిపిస్తున్న మార్పులు 1000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వము మా పార్టీ మా జగనన్న పెట్టినట్టు ఉన్నాయి ఇప్పుడు ఏమైపోతుందంటే నెక్స్ట్ టైం ఇవి అవసరం ఉండదు కదా ఈ డబ్బంతా వీటికి ఉపయోగించడానికి చాలా అవకాశం వెసులుబాటు దొరుకుతుంది వీటికి అవసరం లేదు నెక్స్ట్ టైం డబ్బులు మళ్ళీ స్కూల్లో కట్ట మళ్ళీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్ని స్కూల్లో మారిపోలేదు కదా కొన్ని అలాగే ఉన్నాయి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇంకా నేను చెప్పే దాంట్లో నువ్వు అర్థం చేసుకోవాల్సిన దాంట్లోనే సచివాలయాలు మళ్ళీ కట్టాల్సిన పని ఉండదు కదా అన్ని కట్టేసాం కదా బిల్లులు అదే రైతు భరోసాలు అన్ని కట్టేసి బిల్లులు పెళ్లింగ్ ఉన్నాయి బిల్లులు బిల్లులు కాంట్రాక్టర్లు అంటున్నారు పాపం రెండో నిజాన్ని కూడా మీరు చూడాలి నేను కూడా ఒక రోజు ఒక ఆయన గొడవ పెట్టుకుంటే అడిగి ఉన్నాను ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో చెప్పమన్నా నువ్వు ఒకసారి మళ్ళా కూర్చుందు నేను తీసుకొచ్చిస్తాను ప్రభుత్వం దగ్గర లిస్ట్ ఉందండి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు మన ఇద్దరం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏమైపోయిందంటే రాను రోజులు రానని రోజులు వాళ్ళు చెప్పినారు వచ్చినాక చెప్పట్లేదు కదా అందుకని ఇప్పటికి ఎవరు బిల్లు రాలేదు చూద్దాం గత ప్రభుత్వం వస్తే నేను చెట్టు కింద 16,000 కోట్ల రూపాయలు ఆపేసి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మీ ప్రభుత్వం లేకొచ్చినాక ఆర్బీకే ఇచ్చామంటారు సచివాలయాలు కట్టించామంటారు విలేజ్ పిండి కట్టించాలి అన్ని కట్టించారు కాంట్రాక్టర్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం ముగ్గురు ఉన్నారు పెద్ద కాంట్రాక్టర్ మీ పార్టీ మీరు చెప్పండి ఆ ముగ్గురికి మాత్రం అప్పులు చేసైనా మరి బిల్లులు చెల్లించేస్తారు చిన్న చిన్న చేత రాకుండా అవగాహన మేరకు చాలా మెరుగుపడింది వాళ్ళంటే మళ్ళీ డాటా తీసుకొని మళ్ళీ చూద్దాం మన ఇద్దరం కూర్చుందాం
చాలా మెరుగుపడింది. చాలా మెరుగుపడిందా? మరి కాంట్రాక్ట్ అంతా మీకు సక్రియం చెప్పండి. నాకు తెలిసి మెరుగుపడింది. నాకున్న సోర్సెస్ నేను ఎంక్వైరీ చేసుకుని నేను అప్పుడప్పుడు రివ్యూల్ చేసుకుంటుంటాను. దిశ కమిటీ మెంబర్ని కూడా విద్యా వైద్యము చాలా మెరుగ్గా తీర్చిదిద్దంటారు. దాంట్లో కొంతవరకు నేను కూడా ఒప్పుకుంటా విద్యా వైద్య పరంగా, కానీ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో వైద్య పరంగా పెద్దగా మెరుగుపడలేదు. ఒక ఆర్డిటి ఆసుపత్రులు మినహా ప్రభుత్వ పిహెచ్సిలు ప్రభుత్వ వేరే ఆసుపత్రులు ఉన్నా కూడా అక్కడ అంతగా ఉపయోగకరంగా లేవు అంటున్నారు. మరి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే నేను కూడా స్వయంగా వెళ్ళాను హాస్పిటల్లకి. మళ్ళీ ఒకటి రెండు రివ్యూలు పెట్టుకున్నాను. ఇమీడియట్గా నేను ఏం చేయగలనేది కూడా చూశాను. ఒక మార్చురికి ఇబ్బంది ఉంటే వెంటనే మా మార్చురికి నేను నా ఎంపీ లాట్స్ నుంచి కూడా ఇచ్చున్నాను. ఇంకో కొన్ని డెవలప్ చేయాల్సినట్టు చేస్తాం. ఇంకా ఆసుపత్రిలో ఎప్పుడు ఉంటాయి అది ఎందుకు? డెవలప్మెంట్ అనేది ఫుల్ స్టాప్ ఉండదు, ఎప్పుడు కామనే. అభివృద్ధి గారు మందులు పెడితే చాలా మంచి మందులు స్టాఫ్ ఇదంతా ఉన్నాయి. నేను చెక్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ కావాలంటే నేను మీ ఊరు పక్కనే ఎద్దులపల్లి పామిడిలోనే ఒక రోజు అకస్మాత్ సర్లే మీ గుత్తి పక్కన పామిడి గుత్తి సరేలే ఇంకా అంత కరెక్ట్ చెప్పాలంటే మాత్రం చూస్తుంది. నేను ఆ రోజు కూడా ఒక రోజు చూస్తున్నాయి, విడుపనకల్లో ఒక రోజు చూస్తున్నాయి. నేను అప్పుడప్పుడు పిహెచ్సిలకి ఇంట్రెస్ట్ కదండి, సఫిషియంట్గా ఉన్నాయి. ఒక యాంటీవినమ్ అక్కడ ఉండడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్ని ఉండి ఓకే స్టాక్లు నాకైతే నేను వెళ్ళిన హాస్పిటల్ మిగతావి కూడా అట్లా అటు ఇట్లా ఉంటాయనేది అనుకున్నాను. స్టాఫ్ కానీ ఒక ఎద్దులపల్లి ఆ చిన్న కుగ్రామంలో అంతమంది స్టాఫ్ కంఫర్ట్గా ఉండినారు. నేను మెడిసిన్స్ కూడా చూశాను, ఓ రోజు విడుపనకల్లో కూడా చూశాను, అప్పుడప్పుడు వెళ్ళి చూశాను. ఈ రీసెంట్ పాస్ట్లో కూడా చాలా సప్లై బాగానే ఉంది. సరే వైద్య రంగాన్ని లపకడితే ఉన్నత విద్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మండల హైకోర్టులో జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులతో ఒక డిగ్రీ కళాశాల జూనియర్ లేకపోవడంతో కళ్యాణ దుర్గం రావాల్సి వస్తుంది. కొంతమంది డ్రాప్ అవుట్స్ కూడా పెరిగిపోతున్నారు అంటున్నారు అనమాట. సుదర్భం కూడా లేక అంటే ఉన్నత విద్యనే కాదు, ఓవరాల్గా లిటరసీ తక్కువ ఉంది. దాన్ని ఒక 10% కన్నా పెంచాలనేది నాకు వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఓకే నేను దాని మీద దృష్టి పెడతాను. ఓకే ఖచ్చితంగా పెడతాను. వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో కాకుండా కళ్యాణ దుర్గం వరకు రంగయ్య గారి మేనిఫెస్టో ఏంటి? ఇందాక అడిగిన బ్రహ్మాండంగా చెప్పినాను, తాగునీరు సాగునీరు ఉపాధి చేస్తే మా వాళ్ళు చాలు అనుకుంటారు. ఇక అంత పెద్ద మేనిఫెస్టో అది. ప్రతి గ్రామం తిరుగుతున్నారు కదా, ఎందుకు నుసికొట్టాల్లోకి వెళ్ళలేకపోతున్నారంట? నుసికొట్టాలు కూడా వెళ్ళేసి వచ్చినాం. నువ్వు లేదు కుదరదు మా గ్రామంలోకి రావాల్సిన అవసరం లేదన్నారంట. అట్లేమనలేదు. మీకు విషయం ఏంటంటే నుసికొట్టాల పక్కన మానరేవులో మేము పొద్దున సచివాలయం ఓపెన్ చేసినాం. మానరేవుల పంచాయతీ తొందరపడక. సర్పంచ్ గారు ఏం చేసినారు అదే దాని మీద పోతున్నారు. నాకు ఆ రోజు 21 గ్రామాలు నేను తిరగాల్సినవి ఉన్నాయి పెద్దగా వచ్చాను. అదే దాని మీద పోతుంటే లేదు మళ్ళీ 4 గంటలకు రమ్మన్నారు. ఊర్లో పోతుంటే ఫేవర్ లేరు, తర్వాత ముక్కలు వద్దాం అన్నట్టు చెప్పారు. తర్వాత ఏం చేసాము, మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ చుట్టూ తిరుక్కొని పోయి 4 గంటలకు ఓపెన్ చేసాం. చేసి మళ్ళీ నుసికొట్టాలంటే పొద్దున పోలేకపోయినాము. నుసికొట్టాలు తాండ వరకు వెళ్ళి ఇవన్నీ వచ్చాను. కానీ నుసికొట్టాలకి నేను 3 సార్లు వెళ్ళాను. వాళ్ళకి రోడ్డు ఇబ్బంది ఉన్నమాట నిజమే, కానీ రోడ్డు ఇబ్బంది ఉంది లోపల వెళ్ళలేకపోతే మా సర్పంచ్ అప్రోచ్ అయ్యేది వద్దు, గ్రామస్తులు ఒప్పుకోవడం లేదు కదా. ఇప్పుడు మనకే మొదలం పదం నన్ను ఎవరైనా అడ్డుకొని కొడతారేమో చూద్దు. కొట్టేది ఉండదు మా గ్రామంలో వద్దు అంటున్నారంట కదా. ఎంపీని రంగయ్యని ఎవరు అంటారు ఊరికే గ్రామస్తులు కదా. ఎప్పుడు అనలేదు మేము వాళ్ళకి కావాల్సిన రోడ్లు కూడా అవతలలో మీకు ఎక్కడ దొరికినట్టు ఆ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఆ నుసికొట్టాలు రోడ్డు వేయాలనిపించిందా? 95% వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసే వాళ్ళు ఉన్న ఊర్లో మీకు ఇంకా సమస్యలు ఎక్కడ ఉంటే అభ్యర్థి అక్కడ ఉంటారు. మిగతా ఊర్లలో లేరా? అక్కడ వాళ్ళకి సమస్య ఎక్కడ ఉంటే అదే కదా చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే నా మధ్యలో అటు ఇటు గారి టైంలోకి వచ్చి ఇరుక్కున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ఉన్నాయి కాబట్టి జేసీబీలు మీ దగ్గర టిప్పర్లు ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు అనుకుంటున్నా టిప్పర్లు తిరుగుతున్నాయంటే దాంట్లో మీ చేతిలో ఉంది కదా. వాళ్ళ దగ్గర టిప్పర్లు జేసీబీలు ఉంటాయి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. వారం 10 రోజులు నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను? అందుకే నువ్వు గట్టిగట్టిగా అందుకే అరుస్తున్నావు. ఎందుకంటే నేను వెళ్ళి నా అడవుల్లో నా పనిలో నేను ఉండి ఇంటింటికి ఊరు తిరుగుతూ ఉన్నాను. నేను ఈ టైం అయిపోతే కొంచెం బ్రీతింగ్ టైం ఇస్తేనే చూస్తాము చెప్పేసి వచ్చాను. మా ఎస్సీ పిఆర్ వెంట పెట్టుకుని పోయాను ఆ ఊరికి. నేను నా ప్రయత్నాలు ఏం చేశాను. తర్వాత వాళ్ళు చేస్తుంటే ఆ మాత్రం పని వీళ్ళు కూడా చేసేసారు మన వాళ్ళు కూడా. ఇప్పుడేమి ఇంకా వేయాల్సినవి ఉన్నాయి, చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను రోడ్లు మెరుగుపరచాలని, నేనే ఒప్పుకుంటున్నాను మెరుగుపరుస్తాం. ఎలా
ఎలానే చూద్దు నాగా ఇంతకాలం ఒక ఎంపీగా ఉండి రోడ్లు మరుగుపరచలేకపోయారు అధికారంలో ఉండి కూడా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు అసలు మీరు నువ్వు చూద్దులే ఎంపీగా ఉంటూనే ప్రత్యర్థిగా ఎంపీ ల్యాండ్స్ ఇచ్చేసి రోడ్లు మెరుగుపరచేంత డబ్బు ఉంటుంది ఎంపీ దగ్గర ఎన్ని రోడ్లు వేయగలుగుతారు మీ ఎంపీ ల్యాండ్స్ మీద ఎన్ని రోడ్లు మెరుగుపరచారు చెప్పండి అరే పెన్నారు బ్రిడ్జి కట్టనుకున్నారు పోయి చూసుకుపో 27 గ్రామాలకి ఎవరన్నా ఎంపీ ఈ దేశ చరిత్రలో 3,76,00,000 ఒక వర్క్ మీద పెట్టిన ఒకరిని చూపించేసి అటువైపు మా పెద్ద వైఎస్ఆర్ వారధిని పెట్టాను ఇటువైపు తరుమనాగిరెడ్డి గారి పేరు పెట్టించి నన్ను చూడుపో ఒక పైసా వేరేదేమో మొత్తం ఎంపీ లాడ్సే పెట్టాను దేశ చరిత్రలో రంగయ్య గారు ఒక దేశ చరిత్రలో ఎంపీ లాడ్స్ మీద ఒక 4 కోట్లు పెట్టిన ఒక ఎంపీని చూపిను సరే మీ పక్క మాజీ సమన్వయకర్త మీరు చెప్తున్న గొప్ప నాయకుడు తిప్పేస్వామి గారు ఒకరే ఉన్నారా మరో నాయకుడు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారా అందరూ ఉన్నారు బాబు ఆయనతో కూడా కాఫీ తాగి మీరు నారదులు మేము ముందే ఎల్ఎం మోహన్ రెడ్డి కాఫీ తాగే పోయినాం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మాజీ సమన్వయకర్త కాదా మాజీ సమన్వయకర్త ఎవరైతే కంటెస్టెడ్ చేస్తారో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాజీ సమన్వయకర్తలు కంటెస్ట్ చేసిన వాళ్ళే సమన్వయకర్తలు సమన్వయకర్త ఇచ్చినాకనే కంటెస్ట్ చేస్తారు మా సమన్వయకర్తలందరూ కంటెస్ట్ చేస్తున్నారు అంతే కదా చాలా వరకు ఓకే ఆయన ఆయన సమన్వయకర్త ఆయన కంటెస్ట్ చేసినాడు మీరు తెలుసుకోండి ఒకసారి ఎల్ఎం మోహన్ రెడ్డి కూడా గతంలో మాజీ సమన్వయకర్తగా ఉండేవాడు పార్టీ పట్ల తర్వాత ఆయన తొలగించి తిప్పేస్వామి తల మీద తీసుకొచ్చారు మధ్యలో ఎంతమంది మారారు చేసిన వారే సమన్వయకర్తారని చెప్పేది అంటే నా గౌరవము మధ్యలో పెట్టి ఈ నుంచి స్టార్ట్ అవుతానే రాత్రి స్క్రోలింగ్ వచ్చింది నీకు నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి కంగ్రాట్స్ చెప్పలేదు చెప్పాల్సిన వాళ్ళు చెప్పినారు రమ్మన్న మేము ఫోలింగ్ చూసేటప్పుడు ఫోన్ చేసాము మీరు చాలా బిజీ గుర్తులేదు కానీ రాత్రి చూస్తానే పొద్దున పోవాల్సి వస్తే మొట్టమొదటిసారి నుంచి నా ఇంటి నుంచి ప్రయాణం అవుతే మొట్టమొదటిసారి కాఫీ తాగింది వెళ్ళమన్నతనే ఓకే కలిసే వెళ్ళాను నేను ఓకే మళ్ళీ కూడా నాకు వీలున్నప్పుడు తన పంచాయతీలో ఇది లైబ్రరీలో టాయిలెట్స్ కోసం అడిగి ఇచ్చాను నేను అన్న కలిసి నార్పల్లో కూడా సత్యనారాయణ రెడ్డి పేరు కూడా చెప్పాల్సిందే నార్పల్లో కూడా పెద్ద లైబ్రరీ బిల్డింగ్ కట్టగలం ఓకే ఇప్పుడు ఏ నియోజకవర్గంలోకైనా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎన్నికలు అంటే కొంత ఆశిస్తారన్నమాట కొంత డబ్బు దశకం ఆశిస్తుంటారు ఏదో ఎన్నికలు వచ్చినాయి మాకేదో జరుగుతుంది గ్రామాల్లో ఖర్చులు కావచ్చు ఏదైనా ఆశిస్తారన్నమాట రంగయ్య గారి దగ్గర ఉండేది గరికపాటులాగా ప్రవచనాలు తప్పితే నోటు బలం లేదు అవతల మొత్తం కూడా నోటుతో కొనే పరిస్థితి ఉంది కదా ఎలా జరుగుతుంది అసలుకి రంగయ్య ఏం చేసినాడంటే ఒక శాకాహారం హోటల్ పెట్టుకున్నాడు ఆ హోటల్లోకి శాకాహారం చూసినాక ఇడ్లీ వడలు ఇవే అడుగుతారు కదా మీలాగా కైమలు తలకాయ కూరలు ఇవన్నీ మీరు బోర్డులు పెట్టినారు ఏం పెడతారో తెలియదు ఓకే ఏమి ఇబ్బంది లేదు ఇంకా టైం ఉంది మొన్న కూడా చూసినాము మళ్ళీ విచారించు తెలుస్తుంటుంది కదా ఏమి ఇబ్బంది లేదు అందువల్ల నేనేమిటి అనేది జనాలకు తెలుసు నా నుంచి ఏం ఆశించవచ్చు వాళ్ళకి తెలుసు ఆ ఆశ వరకు నాకు వాళ్ళకేమి క్యారియర్ పూర్తిగా సహకరిస్తుంది మీకు నాకు 100% సహకరిస్తుంది నాకు ఎక్కడ ఎప్పుడు అట్లాంటి నిద్రలు కూడా ఒక డౌట్ రాలే మా మా క్యాడర్ మా తింటలేదు వీళ్ళంతా ఏదో చేస్తారు లేదా పక్కన ఉండటం లేదు ఎదురుకుండటం అట్లాంటివి ఏం లేవు ఎక్కడన్నా 1-2 తెలిస్తే నేను ఏ టైంలో ఏం చేయాలో మీలాంటి సన్నిహితులు ఇతరులు ఉంటారు నిజంగానే ఉంటారు చెప్తారు పోయి కలుసుకుంటున్నాం ఇటీవల మాజీ మంత్రి మీ సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గారు మీ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కాలికి చక్రం కట్టుకొని తిరుగుతానంటున్నారు అన్నమాట మీపై కూడా ఫోకస్ పెడుతున్నారేమో ఏమో తెలియదు నాకు మేము ఇద్దరం ఈ మధ్య కాలంలో మాట్లాడుకోలేదు మీకు వ్యతిరేకంగా పనిచేయడం గుంతకళ్ళు కావచ్చు ఎక్కడ వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ అంటే ఆ సామాజిక వర్గంలో చైతన్యం తీసుకొచ్చి చేస్తానంటున్నారు సరే ఆయన ఏమన్నాడా లేదు ఏం చేస్తారో నాకు తెలియదు నువ్వు ఆయనతో మాట్లాడేవా అట్లాంటి ప్రణాళిక ఏమైనా ప్రకటించి ఉన్నాడా ఆయన నా ఫోన్ ఎత్తట్లేదు అడుగుతున్నాను అడగడం నా ఫోన్ ఎత్తట్లేదు ఆయన నేను కూడా అన్నతో మాట్లాడలేదు చాలా రోజులు అయింది ఎవరైనా ఎవరినైనా నేను అన్ననే విషయం గుమ్మనూరు చెప్పు ఏముంటుంది జరగమన్న ఆయనతో నేను మాట్లాడి ఎవరు ఆయన నాకు తెలియదు నువ్వు అంత తెలియగలవాడు కాబట్టి ఇబ్బందులు నేను అక్కడ ఉంటుంది ఎంపీ గారు ఒకటే ఇప్పుడు మీరు సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి మీ నాయకుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు కదా 175 ఎందుకు గెలవలేమని 175లో మొదటి గెలుపు కళ్యాణ్ దుర్గం అభ్యర్థి రంగయ్య గారితో చూడొచ్చంటారా అనుమానం లేకుండా ఎందుకు అంత గట్టి నమ్మకం ఎందుకు ఉంది మీకు ఏ అంశాలు మీకు కలిసి వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు రెండే చెప్పినా కదా మొదట ఒక 2 అంశాలు అని చెప్పినాను కదా ఓకే జనం జగన్ ప్రత్యర్థి బలహీనుడు కాదు బలవంతుడు ధనవంతుడు అది లెక్క కాదు మీ లెక్క ఏది లెక్క చెప్పాను కదా జగన్ జనము అంతే వేరే వేరేం లేదు వాళ్ళని నమ్ముకున్నాం ఈయన నమ్ముకున్నాం పోతున్నాం
ఓకే టీడీపీ మార్తీ నాయుడు ఆ పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నాడు అంటున్నారు కదా, మరి రంగయ్య గారు ఏమైనా పార్టీలోకి తీసుకోవడానికి ఏమన్నా అంటే అది నా పరిధి కాదు కదా, అంత పెద్ద లీడర్ మీ పరిధి కాదు ఏంటి, ఆయన పెద్ద లీడర్ అంటే ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన కాదు, అంటే కొన్ని అంశాలు చాప్టర్స్ వేరు వేరు ఉంటాయి, లెవెల్ డిగ్రీలు పీజీలు ఇట్లా ఎందుకు ఉంటాయి. ఓకే నా లెవెల్ మనం మాట్లాడాలి, నా లెవెల్లో నేను చూస్తాను అంతే, పైన అంటే పైన చూస్తాను. ఆయన చిన్న స్థాయినా పెద్ద స్థాయినా? మీరు అప్పుడు పెద్ద స్థాయినే, చిన్న స్థాయి పెద్ద స్థాయి అంటే అంటే ఎట్లయినా ఆయన ఒకసారి నిలబడ్డాడు. ఎవరు మార్తీ నాయుడా నిలబడి? ఎప్పుడు వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫాదర్ ఉన్నా హనుమంతయ్య చౌదరి. మార్తీ నాయుడు ఇప్పుడు వాయిస్ ఎక్కువ చేస్తున్నదా, మార్తీ నాయుడుని కలిసి వైపు వ్యక్తం అట్లా అంటే అంటే మీరు అంటే అవి ఆ పరిధి కాదని నా ఉద్దేశం అంతే. వాళ్ళు కొంచెం పెద్ద స్థాయి కదా, మార్తీ కూడా ఎమ్మెల్యే కొడుకు, చిన్న విషయమే కదా. ఓకే అంటే ప్రత్యర్థి కన్నా మిన్నగా మీకు కలిసి వచ్చే అంశం ఒక్కటి చెప్పండి నాకు. జనం జగన్ ఇంకెంతే వేరే ఏదన్నమాట, ఏ మంత్రం ఇదే మంత్రం, ఇదే మంత్రంతోనే ముందుకు పోతారు. ఓకే అయితే అంటే ఈ సంస్కృతి ఎలా ఉంటుంది, లంకాధిపతి మీద బాగా డబ్బు ఉండి లంకా పెద్ద ఎంత పెద్దవాడు నార బట్టలు వేసుకున్నాడు పోయి గెలిచి వచ్చినాడు, ఈ ప్రకృతి ఎలా ఉంటుంది అని నువ్వు నమ్ము నమ్ము. ఓకే ఆ నార బట్టలు వేసుకున్న రంగయ్య గారు మీరు కళ్యాణ దుర్గం ప్రజలకు ఏం సూచన ఇవ్వబోతున్నారు? వాళ్ళు కంపేర్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. ఇప్పుడు నన్ను 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు చూస్తున్నారు పీడి రంగయ్యనే, ఇప్పటికీ చాలా మందికి గుర్తు తలా రంగయ్య అంటే తెలియదు పీడి రంగయ్య. నేను వాళ్ళతో పాటు ఉండగలను, అందుబాటులో ఉండగలను, నిజాయితీగా ఉండగలను. ఇది ఇంకా నాకు ఏమి ఇది లేదు కాబట్టి వాళ్ళకి అది తెలుస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకో, నేను పనుల ద్వారా పరిచయం అవుతున్నాను. ఓకే మా వాళ్ళే రాశారు ఇక్కడ, ఆయన ఫ్లెక్సీల ద్వారా పరిచయం అయ్యాడు. ఓకే ఆయన ఫ్లెక్సీల ద్వారా మీరు పనుల ద్వారా ఆయన ఇంత టైం ఎట్లా కేటాయించగలరు? ఓకే ఒక దేవుడు కరుణించి మీరు ఎమ్మెల్యే గెలిస్తే కళ్యాణ దుర్గం కాపురం పెడతారా? ఇక్కడ అనంతపురం కాపురం పెట్టేశాను నేను. ఇక్కడ కాపురం పెట్టేశారా? ఓకే అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు అనంతపురం? లేదు అక్కడే కాపురం అంతే కదా. ఓకే అక్కడ పెట్టేసి మనకి అలవాటు అయిపోయింది, సూట్ కేసు పట్టుకొని ఇక్కడ పని ఉంటే అక్కడికి. ఓకే ఫైనల్ గా ఒకటే, కళ్యాణ దుర్గం ప్రజలు మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలోకి పంపితే మొట్టమొదటిసారిగా ఏ కార్యక్రమాన్ని మీరు చేపట్టబోతున్నారు కళ్యాణ దుర్గం? ఖచ్చితంగా ఇందాక చెప్పిన కార్యక్రమాలే. మా మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు? లేదు నాలుగుని సైమల్టేనియస్, ఎందుకంటే వేరు వేరు డిపార్ట్మెంట్లో వేరు వేరు పనులు కదా, నేను వాటిని పుష్ చేస్తూనే ఉంటాను. ఇది ప్రధానంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన సమస్య, దీని మీద ఫోకస్ చేయాలని. ఖచ్చితంగా తాగునీరు, సాగునీరు, రోడ్లు, రైల్వే మార్గం ఎట్ అయిపోయింది, ఉపాధి సౌకర్యాల కోసం, ఒకవేళ మంచి అవకాశం దొరికితే మంచి పరిశ్రమలు పెట్టడం కోసం. 24 ఎలక్షన్ పురస్కరించుకొని కళ్యాణ దుర్గం నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే పిలిపేంటి? పిలిపేం కాదు, నేను ఒక వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక అప్పీల్ చేస్తున్నాను, నన్ను చూడండి. ఇంతకుముందు కూడా చూసి ఉన్నారు, దాదాపు 5000 మెజారిటీ ఎంపీకి ఇచ్చి ఉన్నారు. నేను నమ్మకం పోగొట్టుకోకుండా పనిచేస్తాను. ఎప్పుడైనా కూడా ఎక్కడ కూడా మీరు రచ్చబండల దగ్గర కానీ, టీ హోటళ్ళ దగ్గర కానీ, పొలాల్లో కానీ మీరు ఎన్నుకున్న అభ్యర్థి అంచనాలకు అందుకోలేకపోయినాడు, లేదా పనికి మన్నాడు, నేను ఇలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా సరే, వాళ్ళు ఆదరిస్తారు, మరి మీరు కూడా వాళ్ళని ఆదరించేలా ఉంటారని నేను కూడా కోరుకుంటాను. రంగయ్య గారు నమస్తే అండి. నమస్తే నాగరాజు గారు, థ్యాంక్ యూ.